వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ పొన్నగంటి ఆకు వేపుడు. దీనికి మొదట బాండెలు పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా శనగపప్పు, మినప్పప్పు. పోపు దినుసులు వేగాక ఇప్పుడు పొన్నగంటి ఆకు వేసుకోవాలి. శుభ్రంగా తరిగి కడిగి పెట్టుకున్న పొన్నగంటి ఆకు వేసుకోవాలి. పొన్నగంటి ఆకు వేసిన తర్వాత కాస్తంత పసుపు, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆకుకూరల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కాస్త తక్కువగానే వేసుకోవాలి. ఇప్పుడు బాండిల మీద మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు పొన్నగంటాకు మగ్గింది. ఇందులో ఉడికించి పెట్టుకున్న కందిపప్పు వేయాలి. తర్వాత కొబ్బరి తురుము, వెల్లుల్లిపాయ కూడా వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి మరో 2 నిమిషాలు మగ్గనివ్వాలి. పొన్నగంటి ఆకు వేపుడు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి సర్వింగ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన పొన్నగంటి కూర వేపుడు రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.